లోకేష్కే నోటీసులు. దేనికి వచ్చినాయి అంటే, ప్రత్యేకించి రెచ్చగొట్టుడు ఉపన్యాసాలు అంటూ, భీమవరంలో నిన్న జరిగిన గొడవకి ఆయన రెచ్చగొట్టుడు ఉపన్యాసాల వల్లనే కారణం అంటూ పోలీసులు నోటీసులు ఇస్తే ఆయన తీసుకోలేదు. ఇప్పుడు వాట్ నెక్స్ట్? పోలీసుల దగ్గర ఉండేటువంటి పని ఏంటి? ఆ నోటీసులకు సంబంధించి అధికారికంగా పంపిస్తారు, పార్టీ కార్యాలయానికి ఏమైనా పంపిస్తారు. బట్ తర్వాత ఏమైనా జరుగుతుందంటే ఏమీ లేదు. ఇక్కడ అనవసర ప్రార్థనతో నిజంగా అయితే కేసు ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ నడిచింది. లోకేష్ పాదయాత్ర మానేసి వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తారన్న ప్రచారం జరిగింది, కానీ ఆయనైతే తన కార్యక్రమంలోనే ఉన్నారు. ఈ దశలో నోటీసులలో ద్వారా ఆయన తీసుకోకపోతే వాట్ నెక్స్ట్ అన్నటువంటిది లీగల్ ఒపీనియన్ అడుగుతున్నది ప్రభుత్వం, ఆ నోటీసులు ఎలా పంపించాలి అన్నటువంటి విషయం. అయితే ఇక్కడ సమస్యల్లా ఏంటంటే, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తున్నటువంటి హోర్డింగ్స్ రెచ్చగొడుతున్నట్ట, ఆ హోర్డింగ్స్ మీద లోకేష్ రెచ్చగొడుతున్నట్ట. ఇద్దరికీ నోటీసులు ఇయ్యారా, ఒక్కరికే నోటీసులా? ఇది అసలు సమస్య.